బాగుందన్నా పిఎస్ వన్ సినిమా అన్నా పిఎస్ వన్ సినిమా బాగుందన్న సినిమా 3500 అండి అబ్బా సాయిరామ్ పర్వాలేదండి అబోవ్ యావరేజ్ అని అనిపిస్తుంది నాకైతే నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నా కూర్చో ఎలా చేశారు బాగా చేశారు నేచురల్ గా ఉంది బాగా చేశారు రికార్డ్ బ్రేక్ చేస్తుంది అంటున్నారు చేస్తుందా ఆబ్వియస్లీ చేస్తారు అది అవుదమ్మా ఒక హీరో కొత్త డైరెక్టర్ ఇలాంటి సినిమా తీసి చాలి లైఫ్ లో హీరో నిజమా నిజమా తమ్ముడు కానీ సునీ సెకండ్ పార్ట్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చూస్తే ఇంకా చల్తా ఒకవేళ ఎలాగే ఉంటది నమ్మొచ్చా నా మీద నాకే నమ్మకం లేదు సార్ మీరైనా నమ్మండి సార్ మూవీ టీవీ సన్ బాగుంది మూవీ నిజంగా నేను చాలా ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అయినా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది కార్తిక్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందమ్మా కార్తిక్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బాగుంది ఇంకొకసారి అదే డబ్బులు పక్కపోయి ఒకసారి చాలు నన్ను అడిగితే ఒక హీరోని చూస్తా హీరోలా ఇన్స్పైర్ అవ్వడం కోరుకుంటాం కానీ ఒక హీరోని చూస్తే యాస్టిస్ గెటప్ లో దింపే వ్యక్తి విక్రమే అలా హోప్స్ పెట్టుకున్నారు బాహుబలి రికార్డ్ బ్రేక్ చేస్తామని ఎలా ఉంది సార్ గ్రాఫిక్స్ అంతా ఎలా ఉంది అన్న బాహుబలి రేంజ్ లోనే ఉందన్న మళ్ళీ ఈ సాంబార్ గారు ఈ మూవీని బాహుబలితో కంపారిజన్ ఒకటి యాక్టింగ్ కానీ శ్రేయ గారి యాక్టింగ్ త్రిష గారి యాక్టింగ్ కానీ మన విక్రమ్ గారి యాక్టింగ్ చాలా చాలా బాగుంది చూసినంత సేపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం బాహుబలి మూవీకి ఇప్పుడు మనం కార్లు బైక్ పెట్టి రెంట్ పార్కింగ్ ఉంటుంది దానితో ఉండదు మూవీ కలెక్షన్ మ్యాగీ అయినట్టు 2 నిమిషాల్లో అయిపోద్ది ఫైట్ సీన్ వస్తాడు జెండా పాతాడు మేము గెలిచేసినాం అంటాడు ఏందో మరి వేసేసాడు బాగా వేసేసాడు హైట్ ఉంటాడా అదే అన్నలో సగం ఉంటాడనా యావరేజ్ హైటేనా సముద్రం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి తాగితేనే మాకు భాగ్యం సాబ్ ఒక్కటిచ్చుకోండి సాబ్ తప్పదు సాబ్ ఒక్కటిచ్చుకోండి సాబ్ తప్పదు తప్పదు సాబ్.